ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ పహారాలో ఉంది నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమయ్యారు బోసుబొమ్ము సెంటర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులు తప్పదంటున్నారు పోలీస్ అధికారులు అయితే ఇప్పటికే ఇరు పార్టీల నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు इक एनटीआर जिल्ला तिरुवूरु पोलीसुल पहारालो उंदी अक्कड प्रस्तुत परिस्थिति तेलुसुकुंदाम मा प्रतिनिधि रविचंद मरिंत समाचारं अंदिस्तारु रविचंद జన్సీ తిరువూరులో కృష్ణా జిల్లా తిరువూరు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాగా ఉంది ప్రస్తుతం అక్కడ తిరువూరులో గత రెండు రోజుల నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది గత వారం రోజుల నుంచి అధికార ప్రతిపక్షాలు అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు స్థానిక టీడీపీ నేతలు నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదని చెప్పి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే రక్షణ నిధి అభివృద్ధిపై బహిరంగ చర్చకి రెడీ అని చెప్పిన నేపథ్యంలో టీడీపీ కూడా దానికి సిద్ధమైంది మరోవైపు దీంట్లో కేసీఆర్ నాని కూడా ఎంటర్ అయ్యారు ఎంపి తాను ఏ విధంగా తిరువూరుని అభివృద్ధి చేశానో బహిరంగ చర్చకి నేను కూడా సిద్ధమంటూ నాని కూడా ఎంటర్ అవుతుందో వివాదం చిరికి చిరికి గాలివానగా మారింది నిన్నటి నుంచి కూడా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకి ఇప్పుడు సమయం 10 గంటలకు రావాలని ఇరువురు సవాళ్లు విసురుకున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే తిరువూరు పట్టణంలో వివాదం లేకుండా ఘర్షణ జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు నిన్నటి నుంచే ఇరు వర్గాలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అయితే టీడీపీ మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఏకపక్షంగా టీడీపీ వారిని అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ వారిని మాత్రం గృహ నిర్బంధానికి పరిమితం చేస్తున్నారంటూ వివాదం చెలరేగింది దీంట్లో కేసీఆర్ నాని కూడా ఎంటర్ అయ్యి టీడీపీ నేతలను అరెస్ట్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న అప్పటికప్పుడు టీడీపీ నేతలను విడుదల చేసి హౌస్ అరెస్ట్ కే పరిమితం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా కొంతమంది బోసుబొమ్మ సెంటర్ కు తిరువూరులో రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అనుమతి లేదు పట్టణంలో శాంతి భద్రత విఘాతం కలిస్తే చూస్తూ ఊరుకోమని ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కూడా గట్టిగా చెప్తున్నారు ప్రస్తుతానికైతే తిరువూరులో టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది అయితే రవిచంద్ టీడీపీ వైసీపీ రెండు పార్టీల కార్యకర్తలను నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారా లేదంటే టీడీపీ వాళ్ళని మాత్రమే హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందా అంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే టీడీపీ చెందిన కీలక నేత మునియ్య అనే ఒక కీలక నేతను నిన్న పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఎక్కడున్నారో తెలియని పరిస్థితిలో కేసీఆర్ నాని ఎస్పీతో మాట్లాడి ఏదైతే పోలీసు ఉన్నతాధికారులకు గట్టిగా నిరసన తెలపాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి విడుదల చేశారు మరోవైపు వైసీపీ నేతలనే కేవలం గృహ నిర్బంధాలు మాత్రమే చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు అంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పేది టీడీపీ వారిని మాత్రమే తిప్పుతున్నారు వైసీపీ నేతలు మాత్రం కేవలం హౌస్ అరెస్ట్కే పరిమితం చేశారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తమ మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్తున్నారు అందరినీ కూడా ఎవరిని అరెస్ట్ చేయము అందరిని గృహ నిర్బంధాలకే పరిమితం చేస్తాం పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు బయటకు రాకూడదని అంటున్నారు ఏదైనా రెండు పార్టీల నేతలు కూడా బోసుబొమ్మ సెంటర్ కు వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకి రెడీ అవుతున్నారు ఇప్పటికే ఒకరిద్దరు నేతలు వచ్చినప్పటికి కూడా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదని చెప్తున్నారు ఈ సాయంత్రం వరకు కూడా ఈ వివాదం జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది థాంక్యూ రవిచంద్ర